హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియో ఏంటంటే మనకి రేపే కదండి ఇంకా రామ పండగ అదేనండి అయోధ్యలో ఆ శ్రీరామచంద్రమూర్తికి అయితే ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు కదండి బాలరాముడి రూపంలో సో అందుకని రేపు మనం అందరం చక్కగా ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటాము కదా అయోధ్యకి వెళ్ళలేని వారు ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా దేవాలయాలకు కూడా వెళ్ళి వస్తారు కదా సో పూజలు చేసుకోవడమే కాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా ఏమి పెట్టాలి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నానండి అదేనండి ఆ రామాయ తండ్రికి ఎంతో ప్రీతికరమైన పానకము వడపప్పు అదేవిధంగా చలిమిడి రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి ముందుగా పానకం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పానకం కోసం అయితే నేను ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని తీసుకున్నాను ఎంత క్వాంటిటీలో పానకం చేసుకోవాలి అనుకుంటే అంత క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి తర్వాత బెల్లాన్ని చిన్నగా తురుముకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి పానకం ఏ గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే ఆ గిన్నెలోకి బెల్లాన్ని వేసుకొని మంచి నీటిని పోసుకోవాలి తర్వాత ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం కరిగే లోపు అయితే ఒకటి చిన్నది రోలు తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ యాలకులను వేసుకొని మెత్తగా దంచుకోవాలి లేదంటే మిక్సీకి అయినా వేసుకోవచ్చు ఇలా పౌడర్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే రోలులోకి వన్ స్పూన్ మిరియాలను వేసుకొని మిరియాలను కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా మిరియాలు అదేవిధంగా యాలకులను వేయడం వల్ల పానకం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండింటినీ దంచుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ అయితే బెల్లం అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ బెల్లం పానకాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి ఏదైనా చెత్త అలాంటిది ఉంటే పోతుంది కాబట్టి వడకట్టుకోవాలి తర్వాత మళ్ళీ నేనైతే అదే గిన్నెలోకి వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ అదేవిధంగా మిరియాల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ పానకాన్ని చేసుకుంటే వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఆ రామాయ తండ్రికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే పానకం రెడీ అండి ఈ పానకంలో సొంటి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కాస్త ఘాటుగా తీసుకునే వాళ్ళు సొంటి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం అయితే రెడీ ఈ పానకాన్ని శ్రీరామనవమి రోజున కూడా చేస్తారు శ్రీరామనవమి రోజున పానకం చేసి మనకైతే పోస్తారు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చలిమిడి కోసం వన్ కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఈ చలిమిడి కోసం రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బియ్యం అయితే ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి తర్వాత బియ్యంలోని వాటర్ని తీసేసుకొని కాస్తసేపు కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ అంతా ఇంటికి పోయే వరకు వేసుకోవాలి లేదంటే ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టిన సరే వాటర్ అంతా ఇంకిపోతుంది ఇలా బియ్యంలోని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మనము అరిసెలకు బియ్యం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఈ చలిమిడికి కూడా బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి తడి బియ్యం పిండిని రెడీ చేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకున్నాను మెత్తగా ఈ విధంగా బియ్యం పిండిని రెడీ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ చలిమిండి వచ్చేసి పొడి బియ్యం పిండితో కూడా చేస్తారండి బట్ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తడి బియ్యం పిండితోనే చేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బెల్లం వచ్చేసి వన్ కప్పు బియ్యం పిండిని తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ సరిపోతుందండి కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు బెల్లాన్ని తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే విధంగా మొత్తం బాగా మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ ఇలా మెత్తగా రాలేదు అనుకుంటే కాస్త వాటర్ని వేసుకొని కలుపుకోవచ్చు వాటర్ని ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి వన్ స్పూన్ అలా వేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా కూడా అలా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవచ్చు అంతేనండి చలిమిడి కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చలిమిడి ఆరోగ్యానికి ఎంతో మంచిది అండ్ శ్రీరామనవమికి ఈ చలిమిడిని కూడా చేసి పెడుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వడపప్పు అండి ఈ వడపప్పును తయారు చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వడపప్పు కోసం అయితే కొద్దిగా పెసరపప్పును తీసుకున్నాను వడపప్పు చప్పగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసుకొని తినలేరు కాబట్టి కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పెసరపప్పును తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి చక్కగా ఈ వడపప్పు అయితే నానిపోతుంది పెసరపప్పు తర్వాత వేరే గిన్నెలోకి వాటర్లు అన్నీ తీసేసి వేసుకోవాలి అంతేనండి ఇలా డైరెక్ట్గా కూడా ఆ స్వామివారికి నివేదించవచ్చు లేదు అనుకుంటే చప్పగా ఉంటుంది అనుకుంటే దీంట్లో కాస్త సాల్ట్ కొద్దిగా కారం పొడిని వేసుకొని కలుపు వేసి పెట్టవచ్చండి అంతేనండి రేపు శ్రీరామ దీపావళి పండగ కాబట్టి అదేనండి అయోధ్యలో రామునికి పండగ చేస్తున్నారు కాబట్టి అయోధ్యలో మందిరం నిర్మించి రేపు అయితే నైవేద్యంగా ఆ స్వామివారికి అయితే ఈ మూడింటిని చేసి మనం నైవేద్యం సమర్పించవచ్చు ఇంట్లోనే పూజలు చేసుకుంటాము కాబట్టి నాకు తెలిసిన వారికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే నైవేద్యాలు ఇవేనండి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన నైవేద్యాలు యాక్చువల్లీ ఎక్కువగా శ్రీరామనవమికి ఇవే ఎక్కువ చేస్తుంటారు సో రేపు కూడా ఈ నైవేద్యాలని చేసి పెట్టవచ్చు ఆ శ్రీరామచంద్రమూర్తికి లేదు అనుకుంటే వేరే స్వీట్స్ కూడా ఏమైనా చేసి పెట్టవచ్చు బట్ స్పెషల్గా ఆ రామచంద్ర ప్రభుకి అయితే ఈ పానకము వడపప్పును చలిమిడిని ఎక్కువగా నివేదిస్తుంటారు సో రేపైతే పూజలో ఇవి ఈజీగా చేసుకొని పెట్టవచ్చు చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్